అయోధ్యను పాలించే హరిశ్చంద్ర చక్రవర్తి నూరు రాజసూయ యాగాల్ని పూర్తి చేసి సంపాదించిన యజ్ఞ ఫలాన్ని ప్రజల సందర్శన కోసం నిన్ను సభలో వెట్టించగా అయోధ్య నగర వాసులంతా ఆనందోత్సాహాలతో దర్శించుకుంటుండ్రు. ఆ యజ్ఞ ఫలాన్ని అయోధ్య సామ్రాజ్య సంరక్షక మహాదాత సర్వధర్మ సంస్థాపక సాధుజన సంరక్షక శ్రీ 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 హరిశ్చంద్ర సార్వభౌముల వారికి జై భవ విజయ భవ హరిశ్చంద్ర సార్వభౌముల వారికి జై భవ విజయ భవ. ఆత్మగల్ల ప్రజలారా దివ్య మహిమలెన్నో గల్లా ఈ యజ్ఞఫలము వల్ల కరువు కాట కాలేవి కాటయ్యబోవింక మనని. ఓ అయోధ్య వాసులారా ఆత్మగల్ల ప్రజలారా ఆస్తిని మాటలు విన్న జనులంతా తమ అదృష్టానికి తామే మురిసిపోయి హరిచంద్రునికి ఒంగొంగి దండాలు పెడతారు. అంతలోనే సన్యాసిలా వేషం వేసుకున్న పరమశివుడు జనం మధ్య నుండి దూసుకొచ్చి హరిచంద్ర సార్వభౌమునితో ఇలా అంటూ ఉన్నాడు. ఓ హరిశ్చంద్ర ఎంతో దూరం నుంచి నిన్నొక్కటి నేనడగాలనొచ్చాను అడిగింది చేటో నీవనుకుంటూ ఉన్నావు. ఓ యోగి పుంగవ నువ్వడిగింది నా దగ్గరుంటే కాదనేది లేదు అడిగిన వెంటనే మీకిచ్చుకుంటాను. ధైర్య సాహసాలు ధర్మాలు ఎన్నెన్నో నీలో ఉండగా ఈ యజ్ఞ ఫలము మూడెందుకు నాకు దానమిస్తే తీసుకెళ్తగా. మీకు దానమిచ్చే యోగము నాకు కలుగుతే ఎంతో భాగ్యము మీ చిన్ని కోరికను తీర్చేదా మీ ఆశ నేను నెరవేర్చేదా. ఓ మహారాజా తొందరపడి మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోకండి రాజ్యానికే ఎంతో మేలు చేసేటి దివ్య ఫలము అది ఆలోచించండి. ముగుమగము దెలవ నోళ్లకు దాన్ని దానమిస్తే మనకు లాభమేముంది నా మాటను మీరు ఆలకించండి. స్వర్గలోకంలో మహేంద్రుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు కొరువు తీరి ఉండగా ఆనందంతో మహేంద్రుని అభినందిస్తున్నాడు. ఆ బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఓ మహేంద్రుడ మా మీద భక్తితో నువ్వు ఏర్పాటు చేసిన రంభా ఊర్వశి మేనకల ఆట పాటల్ని చూడగా భక్తితో నువ్వు ఏర్పాటు చేసిన రంభా ఊర్వశి మేనకల ఆట పాటల్ని చూడగా
మా మనసు సంతోష సాగరమందున మునిగి తేలిపోతుందయ్యా. కోరుకో నీలోన తీరని కోరికేదన్నుంటే కోరుకో, తీసుకో బ్రహ్మర్షి విశ్వామిత్రుని సాయం తీసుకో. ధన్యుడను బ్రహ్మర్షి, ధన్యుడను. స్వర్గలోక పాలకులం మాకు తీరని కోరికలుంటాయా? కానీ మాలో ఒక చిన్న సంశయం ఉన్నది, దాన్ని మీరు తీర్చగలరా? అదెంత పని చెప్పు మహేంద్ర. ఏ ఐశ్వర్యాలతోనూ ఏ తపశక్తులతోనూ నిమిత్తం లేకుండా రాజు నుండి నిరుపేద వరకు, పండితుల నుండి పామరుల వరకు, స్త్రీ పురుషులంతా ఆచరించి ధరించిపోయే వ్రతం ఏదైనా ఉన్నదా బ్రహ్మర్షి? ఓ మహేంద్రుడా, వారి వారి స్థాయిని బట్టి వ్రతములుంటాయి గాని, ఉన్నోడు లేనోడు ఒక్క తానికి చేరి చేసేటి వ్రతములు ఏముండవయ్యా. మనసులల్లా తేడాలున్నట్టుగానే ఆచారంలో తేడాలుంటాయ్యా, బ్రహ్మర్షి వాటిది గుర్తుంచుకోవయ్యా. ఓ ఇంద్రదేవా, నాకు తెలిసిన సత్యాన్ని నలుగురి ముందు ఉంచడమే నా ధర్మమాని మీతో చెబుతున్నా. వ్రతములన్నిట్లో ఉత్తమమైనది సర్వజన తారకా మంత్రమైనది, అందరాచారించే వీలు గల్లది సత్యవ్రతమన్నది ఉన్నది, అది సకల సృష్టికే పెన్నిది. సత్యాన్ని మించిన ధర్మము ఈ జగతిలోన ఏమున్నది? ఏ నీతులు చెప్పడం తేలికేనయ్యా, చేతల్లో నా దాన్ని చూపలేమయ్యా, సత్యవాదెక్కడ ఉండబోడయ్యా. సాధు జన రక్షణ సమయములోన స్త్రీల మానాలను కాపాడు వేళ, పెద్దలై పెళ్లిళ్ళు జరిపించు వేళ, అబద్ధాలు ఆడొచ్చని శుక్రుడన్న మాట మర్చిపోతివా? వ్యర్థనీతుల్ని చెప్పుతూ మమ్ము ఎర్రొళ్లను చేస్తుంటివా? విశ్వామిత్ర మహాశయ, నిష్ఠగా సత్యవ్రతాన్ని పాటించేవారు ఎవరన్నా ఉన్నారేమో వశిష్ఠుల వారిని అడిగి తెలుసుకుందాం. అర్థం లేని వ్యర్థ ప్రయాసలెందుకు మహేంద్ర? చతుర్దశ భువనాల్లో నరసుర యక్ష గంధర్వ కిన్నేరుల్లో ఎంత శోధించినా సత్యశీలుడిది వరకు కనబడలేదు, ఇప్పుడు లేడు, ఇక ముందు కూడా ఉండబోడు. ఇది ముమ్మాటికి సత్యం. అప్పుడే ఈ నిర్ధారణెందుకు తొందరెందుకయ్య విశ్వామిత్ర? సత్యవ్రతాన్ని ఆచరించడం సాధ్యమే అని నిరూపించిన సత్యశీలుడు శాంతి స్వరూపి అయోధ్యపురమును ఏలుతున్నట్టి హరిచంద్ర చక్రవర్తి ఉన్నాడయ్యా. హరిశ్చంద్రుడా, హరిశ్చంద్రుడా, హరిశ్చంద్రుడా! ఓ విశ్వామిత్ర, మన వశిష్ఠుల వారు చెప్పిన హరిశ్చంద్రుడు మీ సూర్యవంశపు రాజే, మరచిపోతున్నారా? ఎవడైతే నాకు ఏమిటి వశిష్ఠుడు తన వాదనని గెలిపించుకోవడానికి అల్పుణ్ణి అది పుడువంటుండు. ఓ మహేంద్ర, వీరి మాటలు నీకంతా సమ్మతమైన, మాకైతే కాదు మనుషుల రాజనీతి మాకు తెలువదా? కళ్ళ కపటాలు కుట్రకు తంత్రాలు సచ్చేవాడు సత్యసంధుడు అవునా, పొంతన లేనట్టి మాటలు నమ్మేనా? విశ్వామిత్ర, మాటలగారడి మీరెంత చేసినా నిజం అబద్ధమవుతుందా? హరిశ్చంద్రుణ్ణి నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు. అతని తనువెల్లా సత్యం, అలాంటి సత్యవాది ఈ యవనిలోనే మరొకరు లేరు. నిజమే, అధికారంలో ఉన్నంతకాలం సుగుణాభిరాములే, ఆ అధికారమే చేజారిన్నాడు, దరిద్రంతో అష్టకష్టాల పాలైనాడు. వాని సత్యసంధత ఏ పాటిదో మీకు తెలిసి రాదు. హరిశ్చంద్రునికి ఎన్ని కష్టాలొచ్చినా కలలోనైనా సత్యం తప్పడు. అలాగా నీ హరిశ్చంద్రునితో నీ ముందే అడ్డమైన అబద్ధాలన్నీ ఆడించి
కాని పనులన్నీ జయించి సత్యభ్రష్టుడని నిరూపిస్తా. చూస్తావా విశ్వామిత్ర, లోక శ్రేయస్సును కోరే మీరే మీ పంతాలతో అన్యం పుణ్యం ఎరుగని ఆ హరిశ్చంద్రుణ్ణి వ్రతభ్రష్టుణ్ణి చేస్తారా? మహేంద్ర, మీకెలాంటి భయము అవసరం లేదు. బ్రహ్మ వాక్కు తప్పినా, సూర్యచంద్రాదులు గతులు తప్పినా, ఇటువంటి ఈర్ష్యగల విశ్వామిత్రులు లక్షల మంది వచ్చి పరీక్షించినా నా హరిశ్చంద్రుడు సత్యమార్గాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టేలా చేస్తా, ఏమిటి పందెం? నువ్వు చెప్పిన మాట ప్రకారము హరిశ్చంద్రుడు సత్యాన్ని దప్పితే వేద విద్యకు దూరముంటను, జపతపాలన్నీ మానివేస్తాను, యజ్ఞోపవీతాన్ని తీసేసుకొని కళ్ళు దాగి కులభ్రష్టుని అవుతాను. నువ్వు ఓడిపోతే ఏమి చేస్తావు? ఇంతవరకు నేను సాధించినట్టు తపశక్తి రెండు భాగాలు చేసి అందులోంచి ఒక్క భాగాన్ని హరిశ్చంద్రునికి దారబోసి 14 మన్వంతరాల వరకు ఇంద్రుని అర్ధ సింహాసన మేలే అదృష్టాన్ని నేను వానికి కల్పిస్తా. అని విశ్వామిత్రుడు ఆవేశంగా స్వర్గలోకాన్ని వదిలిపెట్టి బడిబడిగా తపోవనాన్ని చేరుకుంటాడు. ధ్యానంలో ఉన్న నక్షత్రకుడు విశ్వామిత్రుని రాకనుకమై గురువు గారి కోపానికి కారణమేమిటో తెలియక అయోమయంగా గురువు దగ్గరికొచ్చి నిలబడ్డాడు. ఆ నక్షత్రకుడు నక్షత్రకానా పంతం అయితే నెక్కాలి, ఆ పాపిష్టి వశిష్ఠుడైతే ఓడాలి, మనకున్న తెలివిని ఫలముగానైనా పెట్టాలి, హరిశ్చంద్రునితో అబద్ధాన్ని ఆడించాలి. అంత పుణ్యాత్ముని తోటి మనము అబద్ధమాడించుటెంతైన కష్టం. కష్టం తీరడానికి ఎన్నైనా ఎత్తులు వేస్తా, పన్నాగా నిన్ను పన్ని హరిశ్చంద్రుని చిత్తు చేస్తా. నిరంతరం దానం చేసే సూర్యవంశ దీపకుడతడు, నాలాంటి బ్రహ్మర్షులు ఏది అడిగినా కాదని అనడు. ఓ గురు రాజనాథొక మనవి, అడిగేదేదో మీరు బాగానే అడగండి. ఏనుగు పైన ఎత్తైన వాడు నిలబడి రత్నాన్ని నింగికి సిరితే అది ఎంత ఎత్తుకు పోతుందో అంత ధనమును హరిశ్చంద్రుణ్ణి దానంగా ఇమ్మని అడగండి. మీరు విశ్వామిత్రుడు నవ్వుకున్నాడు, ఆ మాటలిన్న విశ్వామిత్రుడు నవ్వుకున్నాడు. నక్షత్రకుణ్ణి వెంట పెట్టుకొని బయలెల్లినాడు, నక్షత్రకుణ్ణి వెంట పెట్టుకొని బయలెల్లినాడు. పెట్టుకొని అయోధ్యలో అడుగు పెట్టంగానే హరిశ్చంద్రుడు సాదరంగా ఆహ్వానించిండు, హరిశ్చంద్రుడు సాదరంగా ఆహ్వానించిండు. సింహాసనం పైన కూసోబెట్టి సేవ చేసిండు. మీరాకతోనే మా రాజ్యమంతా మీరాకతోనే మా రాజ్యమంతా పవనమైనది. ఓ స్వామి, మీ అడుగు పడగానే మా హృదయమంతా పులకించిపోయింది. ఓ స్వామి, మీరాకకు కారణం ఏమిటో
సెలవిస్తే శిరస వహిస్తాను. మీరాకకు కారణం ఏమిటో సెలవిస్తే శిరస వహిస్తాను. ఆ పరమేశుని కోరికపై మేము యజ్ఞాన్ని తలపెట్టినామయ్యా. అందుకవసరమయ్యే ధనమును నీ నుండి పొందవచ్చినామయ్యా. నేను సైగా చేస్తే ఆకు వేరుడే వచ్చి కోరినంత ధనమును ఇచ్చి వేస్తాడన్న సంగతి తెలిసిన నీ తానికెందుకు వచ్చిన తెలుసునా. ఈ పుణ్య ఫలమంతా నీకే దక్కాలని వచ్చిన నిదానశీలత లోకమంతా చెప్పుతుంటే విని. ధన్యుణ్ణి బ్రహ్మర్షి, మీకెంత ధనం కావాలో చెప్పండి. ఒక ఎత్తైన ఏనుగు మీద పొడుగ్గా ఉన్న మనిషి నిలబడి తన బలం కొద్దీ ఒక నాణాన్ని ఎంత పైకి విసిరేసినంతెత్తు ధనం కావాలి. అలాగే స్వామి, ఈ క్షణమే మీరు కోరిన ధనాన్ని మీకు సమర్పించుకుంటాను. ఓ హరిచంద్ర, నీ దానశీలత మెచ్చినాను, నాకు నచ్చావు నువ్వు, కానీ అదనం ఇప్పుడే మాకు వద్దు. సరి అయిన సమయంలో మేము మా ధనమును మేము తీసుకుంటాము, అందాక మీ తాన్నే భద్రంగా ఉంచు. మీకు తెలియందే ఉన్నది కాలం ఒక్క తీరుగా ఉండదే, మా తాన ఎందుకు ఇప్పుడే మీ ధనము తీసుకెళితే మంచిదే. ఏమి నీ దురహంకారం, మా మాటనే ధిక్కరిస్తున్నావా? క్షమించండి బ్రహ్మర్షి, మీరొచ్చి అడిగేంత వరకు మీ ధనం మా వద్దనే భద్రంగా ఉంటుంది. ప్రజలారా, ఏం జరిగింది? ఎందుకలా వణుకుతున్నారు? అయ్యో ప్రభు, ఏమి చెప్పమయ్యా? ఏమని చెప్పము మహారాజా, మంత్రమేసినట్టు ఆ క్రూర జంతువులు మా కొంపలపై దాడి చేస్తున్నవి. అందినోళ్లను అందినట్టుగా వేస్తున్నాయి, మా ఊళ్ళలో నా ఉండాలంటేనే భయము వేస్తున్నది.
అనగానే హరిశ్చంద్రుడు ప్రజలకు అభయమిచ్చి ధనుర్బాణాలు చేతబట్టి క్రూరముగాలను వేటాడడానికి అడవికొచ్చిండు. ఆ ఘోరారణ్యంలో వీరాది వీరుడై విజృంభిస్తూ కంటికి కనిపించిన మృగాలన్నింటిని నేలకూర్చింటే ఆ హరిశ్చంద్రుడు గురురాజన్, మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. క్రూర మృగాలను సృష్టిస్తే అవలీలగా వాటిని కూర్చేసింది హరిశ్చంద్రుడు. ఇప్పుడేమో మీ అమ్మాయిలు విసుగొలుపుతున్నారు. క్రూర మృగాల వల్లనే కాని పని ఆ కన్నెపిల్లలతో అవుతుందా? కోటల ఉండే హరిశ్చంద్రుణ్ణి అడవి బాటైతే బట్టించాను, ఏకంతానికి తీసుకొచ్చాను, ఏకాకిలాగా నిలబెట్టినాను. అందాల నాకన్న బిడ్డల్ని చూసి అదుపు దప్పి స్వీకరించిండో, అగ్ని సాక్షిగా చేసుకున్నట్టి భార్యకు మోసం చేసి నోడైతాడు. అంతా మాత్రం చేస్తే చాలు సత్య మార్గాన్ని తప్పినట్టేగా తప్పు చేసినట్టేగా పంతములోన మనము అప్పుడు అవశిష్టునిపై గెలిచినట్టేగా పరువు నిలిచినట్టేగా. Thank you.
కన్యలు అంద చందాలను హరిశ్చంద్రుని ముందు పరిచిన గాని హరిశ్చంద్రుని ముందు పరిచిన గాని హరిశ్చంద్రుని ముందు పరిచిన గాని చెక్కు చెదరక చిరునవ్వుతోని కన్యలిద్దరికి సర్ది చెబుతున్నా కన్యలిద్దరికి సర్ది చెబుతున్నా కన్యలిద్దరికి సర్ది చెబుతున్నా వినకుంట వాళ్ళిక మారాము చేస్తుంట బడులొచ్చి వాళ్లను తరిమి కొట్టంగా ఏడుస్తూ మాతంగా కన్యలిద్దరు వెళ్ళు తిరిగినారు ఏడుస్తూ మాతంగా కన్యలిద్దరు విశ్వామిత్రునికి జరిగినదంతా చెప్పుకున్నారు విశ్వామిత్రునికి జరిగినదంతా చెప్పుకున్నారు బ్రహ్మర్షుల వారికి ప్రణామములు. లేలేర ఓరి పాపి లేర ఓరి పాపి సిగ్గన్న లేక చీ నా కాళ్ళు పట్టుకొని మైల చేస్తావా మనిషి వేగవా ఏయ్ రాజు నన్న గర్వాన్ని పెంచుకొని నీలో నా బిడ్డలను ఏడిపించి నా ఊరన్ని వదిలిపెట్ట చూడు చంతప్పదింక కీడు మన్నించు ఓ బ్రహ్మర్షి తప్పు నాది కాదు రాజు నన్న అహంకారము నాలో నా లేదు ఈ కన్యలు మాతో చెడుగా ప్రవర్తిస్తూ ఉంటే చూడలేక మా సైనికులు మందలించినారు అది కులవాదిస్తే మమ్మల్ని మన్నించు మీ తల్లని దీవెనలే మన సారా అందించు అది మిమ్ముల బాధిస్తే మమ్మల్ని మన్నించు మీ తల్లని దీవెనలే మన సారా అందించు ఈ నక్క జిత్తులన్నీ నా ముందే నువ్వు వేయబోకయ్యా రాజుగుండే లక్షణాలు నాకైతే నువ్వు చూపబోకయ్యా మేము నిన్ను మన్నించాలంటే మా మాట నువ్వు వినవయ్యా నా బిడ్డలు నిన్ను వలసినారంట పెళ్లి చేసుకోవయ్యా ధర్మమేద తెలిసిన వారు అధర్మము నాతో అన్ని తెలిసి చేయిస్తారా ఇదేము న్యాయమయ్యా వంశాన్ని నిలుపుట కోసం పెళ్లి ఆడిననే చంద్రమతి నా ఇల్లాలని మీరు ఎరుగుదురే ధర్మపత్ని నొదిలేసి ఈ తప్పుడు పని చేసి ధర్మానికి ద్రోహం చేసే నీచున్నీగానయ్యా ధర్మపత్ని నొదిలేసి ఈ తప్పుడు పని చేసి ధర్మానికి ద్రోహం చేసే నీచున్నీగానయ్యా ఏమి నీ ధర్మం నీకు తెలియదు మా వంటి తపోధనుల ఆజ్ఞను పాటించుటే నీ వంటి రాజుల ధర్మం అదే గనక రాజధర్మమైతే ఈ క్షణాన్నే నా రాజ్యాన్ని వదిలేస్తాను రాజ్యాన్నే వదిలేస్తావా తదాస్తు ఇదే మాట మీద నిలబడు మరొక్కసారి రాజ్యపాలన చెయ్యాలని ఎన్నాళ్ళ నుంచో మా మనసులోనూ ఉన్నది ధన్యుడనయ్యా విశ్వామిత్ర మీ తపసాధన వల్లనే గాదా సూర్యవంశానికి పేరెంతో వచ్చింది మీరు పాలించి వదిలిపెట్టినా మీ రాజ్యాన్ని మీకే ఇచ్చేటి అవకాశం అయితే నాకు వచ్చింది అయోధ్య కూరండి బ్రహ్మర్షి క్షణమే నా రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను నేను ధన్యజీవుడనైపోతాను శభాష్ హరిశ్చంద్ర నీ మనోధైర్యాన్ని మెచ్చితిమి తక్షణమే వెళ్ళి నా పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచు మేము వేం చేయుచున్నాం ఓ ప్రాణేశ్వర అడవిలోని క్రూర మృగాలన్నీ చంపి వచ్చారా చంపాను నీతో నేనొక్క మాట చెప్పాలని అనుకుంటూ ఉన్నాను
మన సామ్రాజ్యం సర్వస్వాన్ని విశ్వామిత్రునికి దానమిచ్చాను. అయ్యయ్యో మీరు నాకు చెప్పడం ఏంది, మీరేమి చేసిన నాకిష్టమే గదా. నాన్నగారు అన్ని దానాల కంటే రాజదానమే గొప్పది గదా. ఓ మంత్రి, ఇటువంటి భార్య బిడ్డలు నాకుండగా రాజభోగాలెందుకు, పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యండి. ఓ హరిచంద్ర నీ ధర్మ పత్ని, నీ కొడుకు నీ దేహమే నీ సొత్తు, తక్కిన సకల సంపద పైన సర్వాధికారము నాకే ఇవ్వు, అయోధ్యను నాకు అర్పణ చేస్తూ అన్న మాటకు కట్టుబడి ఉండు. హరిచంద్ర ఇప్పటికైనా నీ మొండి పట్టును వదిలినవంటే నీ రాజ్యమంతా నీకే ఇస్తాను. నీ ఒక్క నీ మూర్ఖత్వము వల్ల నీ భార్య బిడ్డల్ని బలి చేస్తావెందుకు, వాళ్ళ మీద నేను జాలి పడుతున్నాను. అంత మాటనకయ్య బ్రహ్మర్షి, మీ ఆశిష్యులుంటే బ్రహ్మర్షి, నాకు నా భార్య బిడ్డకు ఏ కష్టాలు రావయ్య బ్రహ్మర్షి. సత్యకీర్తి మీరెందుకలా దిగజారిపోతున్నారు, ఈ అయోధ్యకు మీ సేవల అవసరం మరచిపోతున్నారు. విశ్వామిత్రుని చల్లని నీడలో ఉండుటే అదృష్టం, మీరిక్కడుంటేనే మాకు కలుగుతుందయ్యా సంతోషం. అయ్యయ్యో విధి ఎంత చిత్రమైపాయే, నిన్నటి రాజు ఈరోజు పేదాయే, పంచభూతాలన్నీ మూర్ఖమైపాయే, ప్రతి గుండె కన్నీటి సుడిగుండమాయే. సంపదలన్నీ వదిలిపోతుండు సర్వరాజ్యాన్నే దారబోసిండు. అయ్యయ్యో విధి ఎంత చిత్రమైపాయే, నిన్నటి రాజు ఈరోజు పేదాయే.
అయ్యో ఎండ కన్యరుగని ఆలి పిల్లలతోని అడవుల్లో రాళ్ళల్ల రప్పల్ల ముండల్ల కాళ్ళు కందేలాగా నడిపించుకుంటూ పదునైన ఖడ్గాన్ని చేతబట్టిండు తొవ్వ చేసుకుంటూ ముందుకెళుతుండు అయ్యయ్యో విధి ఎంత చిత్రమైపాయే నిన్నటి రాజు ఈరోజు పేదాయే హరిశ్చంద్ర ఏమయ్యా హరిశ్చంద్రుడా సత్యము వినకుంటే నమ్మి నుండి మోసం చేసి నల్లిలా జారుకుంటున్నావా బ్రహ్మర్షి అంత పాపము నాకు అంటగడతారేమిటి నా వల్ల తప్పు ఏమిటి నేను చేసిన మోసమేమిటి యజ్ఞం కై ఇస్తానన్నా ధనము నీ దగ్గరే దాచి పెడితియా ధనమేది నీ దగ్గరే దాచి పెడితియా ధనమేదయ్యా స్వామి యజ్ఞం కోసం మీకిస్తానన్న ధనం మీ కోశాగారంలోనే భద్రంగా ఉంది అతి తెలివిగా మాట్లు హరిచంద్ర నీ రాజ్య సర్వస్వాన్ని నాకు అర్పించినప్పుడే ఆ కోశాగారం కూడా అందులో చేరిపోయింది యజ్ఞానికి సంబంధించిన ధనం నువ్వు నాకు బాకీ ఉన్నట్టే లెక్క అది ఇచ్చి కదు సర్వం తెలిసి నట్టి బ్రహ్మర్షులు స్వామి మీరు సర్వం తెలిసి నట్టి బ్రహ్మర్షులు స్వామి మీరు కష్టాల్లో ఉన్నా నాపై కనికరమే చూపుతలేరు సర్వస్వం మీకే ఇచ్చి కట్టు బట్టలతో ఉన్న నేనంతా ధనమును ఎట్లా నీకిద్దునయ్యా ఏముందని నా తానా మీరు అడుగుతున్నారయ్యా నేనంతా ధనమును ఎట్లా నీకిద్దునయ్యా ఏముందని నా తానా మీరు అడుగుతున్నారయ్యా మాటను ఎప్పుడు తప్పని సత్యమంతుడవు నువ్వనుకున్నాను ఓ మహాకూడా సత్యము కోసం ప్రాణాలైనా ఇచ్చేటి వాడను ఒక్క నెల గడువు నాకిచ్చిండ్రంటే మీ రుణము ఎట్లన్నా తీర్చుకుంటాను గడువునిస్తా కాని నాకు ఇచ్చేటి ధనములోన ఒక్క దమ్మిడి కూడా రాజ్యము సామంత రాజ్యాలందు సంపాదించొద్దు బిచ్చమెత్తొద్దు మా శిరతును నువ్వు ధిక్కరించొద్దు కాశీకెళ్ళి మేము కష్టాలు చేసి నెలలోన మీ రుణము తీర్చి వేస్తాము నక్షత్రకుణ్ణి మీ వెంటుంచుకొని గడువు తీరేలోగా ధనము పంపించు మనకు ధనం ముఖ్యం కాదు. నెల రోజుల్లోగా హరిశ్చంద్రుడు మన రుణం తీర్చలేదంటే మాట తప్పినట్టే లెక్క. అందుకే నువ్వు అడుగడుగున హరిశ్చంద్రునికి అడ్డుపడుతూ చిల్లి గవ్వ కూడా పుట్టకుండా చేస్తూ ఉన్న చోట ఉండకుండా అష్టకష్టాలు పెట్టు. ఎన్ని బాధలన్నా పడి అతనితో అబద్ధమాడించు. చూస్తారుగా గురన్, పట్టంటే పట్టు, ఈ నక్షత్రకుడిది ఉడుంపట్టు.
ఏమి కర్మమొచ్చెనయ్యా ఓ దేవా, ఎవని బాధలొచ్చి పడ్డయింది మాదేవా, ఎవని పాపము నాకు తలిగిందో నాకెందుకిన్ని తిప్పలయ్యా ఓ దేవా. జపములెన్నో చేస్తూ కడుపులో సల్లాగుందా, కదలాకుండుండేటోన్ని ఈ ఎర్రటెన్నాలల్లా, ఈ ముళ్ళ తవ్వాలల్లా, కాళ్ళన్నీ పీక్కుపోగా, ఒళ్ళంతా నలిగిపోగా, కడుపులో ఆకలి కాగా, కన్న బాధల్ని పడుతూ పులులు సింహాలు అడవుల్లో నేను పులుకు వట్టి సాగితే ఓ దేవా, చెయ్యని తప్పులాకు ఓ దేవా, కఠిన శిక్ష అనుభవించబడితి మహాదేవా. బాబోయ్ నడవలేకపోతున్నా, నా వల్ల ఒక్కడుగుడా ఇరే అమ్మ అయ్యా. ఇదేమిటి నక్షత్రకేశ్వర, ఏం జరిగింది స్వామి? ఇంకేం జరగాలయ్యా, ఎంకి పెళ్ళి శుద్ధి చావుకొచ్చినట్టు నీ వల్ల నా ప్రాణం పోయేటట్టుంది. ఇక నడవడం నా వల్ల కాదు. కంగారు పడకండి నక్షత్రకేశ్వర, అయినా నా భుజం మీద కూర్చోండి, మిమ్మల్ని జాగ్రత్తగా నేను మోసుకెళ్తాను. ధర్మమెరిగిన మహారాజు దరిద్రాన్ని వీపున మోస్తూ, గుండెలోన కొండంత బాధ గుట్టుగానే దాచుకుంటే చూడడానికి వేడుకలాగుందా. మంటలు మంటలు, హరిశ్చంద్ర అడివంతా మంటలు, అమ్మో మంటలు మంటలయ్యా. హరిశ్చంద్ర, ఈ మంటల నుంచి బయటపడి మార్గం ఏదైనా ఉంటూ ఆలోచించాలి. అంతా అయిపోయినాక ఆలోచిస్తే ఏ మార్గం ఉంటుంది? మార్గం తప్పకుండా ఉంటుంది. మీకున్న పేర్లు మీవి కావని చెప్పి నన్ను దాటి వెళ్ళండి, మీకే ప్రమాదం జరగదు. అగ్నిదేవుడా ధర్మం కోసం కట్టుబడి ఉన్నా, నా భర్త పైన నీకెందుకయ్యా ఇంత ఘోర కక్ష? అంతగా నీకు ఆకలి గుంటే అందరిని వదిలేసి నీ జ్వాలలతో నన్ను కాల్చి వేసిన కియ్యవయ్య శిక్ష. అలా అందరూ కలిసి కాశీ చేరుకొని విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. చూస్తుండగానే 29 రోజులు గడిచిపోయినాయి. గురువు గారికిచ్చిన గడువు దగ్గర పడుతున్నా, ధనం సంగతి ఎటూ తేల్చకపోయేసరికి హరిచంద్రుణ్ణి నిలదీస్తున్నాడు. ఆ నక్షత్రకుడు ఏమయ్యవో రాజా నిమ్మలంగున్నావు, నెలలోనే మా అప్పు తీరుస్తానన్నావు,
పొద్దుగుకి తెల్లారేలోగా మారున మెట్ల నువ్వు తీరుస్తావు. నక్షత్ర కేవర మీరు నముదిచ్చే మార్గము కోసమే ఆలోచిస్తున్నాను. నీ మేలు గోరి నీకొక్క మాట వింటానంటే నేను నీకు చెబుతాను. మా గురువుకు నువ్వు ఇస్తానన్న ధనము దానమే గాని రుణమైతే కాదు. సాక్ష్యము లేదు పత్రము లేదు నీ గురువుకేమీ ఇచ్చేది లేదని ఒక్క మాట చెప్పు నేనెళ్ళిపోతాను. నక్షత్రకేశ్వర, మీలాంటి తపోధనులు చెప్పాల్సిన ధర్మమాయి. సరే సరే తీర్చు. తెల్లారేలోగా ధనమియకుంటే నేను వెళ్ళి కాశీరాజుకు ఫిర్యాదు చేస్తా. నువ్వైతే దిగులు పడకయ్యో ప్రాణేశ్వర, ధైర్యాన్ని విడనాడొద్దయ్యో. కష్టాలు సుఖములల్లో మనమిద్దరం ఒకరికి ఒకరం తోడున్నం. అవకాశం మనకు ఉందయ్యో ప్రాణేశ్వర, మమకార నుదిలి పెట్టయ్యో. బానిసగా నన్ను అమ్మేసి ఆదనముతో రుణమైతే నువ్వే తీర్చయ్యో. ఓ దేవి నువ్వెంత మాట నంటిది, అంత పాపాత్మున్నా నెట్లానుకుంటివి. నన్ను ప్రాణంగా ఆరాధించినా అర్ధాంగివి నాలో అర్ధ భాగానివి. శీలవతివి శ్రీమంతురాలివి, అటువంటి నిన్ను నేనెట్లా అమ్మేది. సత్యాన్ని నిలుపుట కోసము చేసే ఏ పని నీచం కాదయ్యా. గుండె రాయి చేసుకోయ్యా, ఇంతకన్నా మార్గమేమి లేదయ్యా. మార్గమని కాదు ఓ దేవి, వేరే గతిలేని బతుకాయే నా దేవి. నిన్ను నేను ఎట్లా అమ్మను, నన్ను నేనే అమ్ముకుంటాను. వాడివేనని ఒప్పుకుంటున్నారు గాని, కుటుంబాన పెద్ద దిక్కువు నువ్వే ముందమ్ముడు. పోతే నీ సొంత ఆస్తి కిందనే నీ భార్య కొడుకు కూడా కొన్న వాళ్ళ సొత్త అయిపోతారు. ఈ సంగతి నువ్వు మరిచినవేమో. నిన్నమ్మగ పూర్తి ధనము రాకుంటే స్వామి, వారు చెప్పింది అక్షరాలా నిజం. మీరు బానిసలా కాకుండా స్వేచ్ఛగా ఉండాలి. ఎన్నాళ్ళకైనా నన్ను కొన్నవారికి ఆ ధనాన్ని చెల్లించి నన్ను విడిపించాలి. అంత పాపం జయ్యమంటున్నావా, అర్ధాంగిని అమ్మి అపనిందను మొయ్యమంటున్నావా, ఆశలన్నీ సంపుకోమంటున్నావా. మన మధ్యన ఉన్న బంధాలన్నీ తెంచుకోమంటున్నావా. నక్షత్రకేశ్వర, గుండె రాయి చేసుకున్నా, ఉచ్చ నీచాలకు స్వస్తి చెప్పిన నా సహధర్మ పత్నిని సంతలో పశువులా అమ్మడానికి సిద్ధమైన పదండి. Thank you.
కాల కౌశి కూడా నేను ఓరయ్యో, నాకు కాశీలోనే ఎదురులేదు ఓరయ్యో. అప్పులచ్చి వడ్డీ మీద వడ్డీని చక్రవడ్డి వసూలు చేసే వాన్నయ్యో. తందు దొరికిందంటే అందరి జుట్టు వట్టి అసులన్నీ నేను రాయించుకునేటోన్ని. కాలు విధాలు వేసుకు బతికేటోన్ని. తప్పుని ఒప్పని చెప్పి ఒప్పును తప్పని చెప్పి తిమ్మిని పమ్మిని చేసి మంత్రాలతో చింత కాయల్ని రాల్చేటోన్ని. నాకు ఎవడు సాటి రాడు ఓరయ్యో, నాకు కాశీలోనే పోటీ లేరు ఓరయ్యో. నన్ను చూసి హడలిపోయి జనులు వంగి వంగి నాకు దండాలే చేస్తారయ్యో. నీకేం పోయే కాలం వచ్చిందయ్యా, పగటేషం వేసుకొని తైతక్కలాడుతున్నావు. ఇట్లయితే సంసారం ఎలగబెట్టినట్టే. అది కాదే చెప్పేది విను. ఇవాటి నుంచి పూట కైదు తక్కిన భోజనాలు నేను చేయలేను. అట్లనా? ఏం చేయకుంటే కొయ్యలవన్న పిల్లి ఎట్టలేసేది అనుకుంటున్నావు? ఎట్లంటవేంది, ఈ వేషముల జనం నన్ను చూసిండ్రంటే చాలు మహాప్రభో అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళి బంగారు పల్లెముల రత్నాలు పోసిస్తారు. ఇస్తారు. అసలు సంగతి బయటపడితే పండ్లు రాలగొట్టి పంచ ఊడదీసి తన్ని పంపిస్తారు. ఈ పిచ్చి వేషాలు కట్టిపెట్టి బుద్ధిగా పంచుకోపం చేసింది. ఈ గయ్యాలి కంప నాకు దొరికింది. ఓ కాశీ విశ్వనాథ, ఈ జన్మలోనన్న ఒక్క ఉత్తమురాలికి మేలు చేసేట్టు చూడవయ్యా. కనీసం వచ్చే జన్మ కన్నా ఆ పుణ్యం ఫలిస్తుంది.